అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభా పథకం సంబంధించి డబ్బులు అనేవి అయితే జమ చేయబోతుందండి. ఇక్కడ మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా, మనకి ఈ యొక్క డబ్బులు అంటే 7,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేస్తామని చెప్పి మొత్తంగా 20,000 అనేవి విడుదల చేస్తామని తెలిపేసి అయితే అంది. అందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరఫున 6,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయబోతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చాలామంది సందేశం అయితే ఉందన్నమాట. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ముందుగా చెప్పినట్లుగానే ఏటా మనకి 20,000 రూపాయలు అనేవి అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఒకేసారి కాకుండా మనకి విడతల వారిగా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ముందుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరఫున 6,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయబోతుంది. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 18 విడతల కింద ఈ యొక్క 2,000 ఒకసారి 2,000 ఒకసారి పీఎం కిసాన్ పథకం సంబంధించి విడుదల చేసిందండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంబంధించి కూడా ఎప్పుడు విడుదల చేస్తుందని దానిపై చాలామంది సందేశం అయితే ఉందన్నమాట. సో మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందండి. అంటే 7,000 ఒకసారి 7,000 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉంది. సో దీనివల్ల ప్రతి రైతుకి ఏ సీజన్లో అంటే ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ ఆ డబ్బులు యొక్క రైతులకైతే ఈ యొక్క పెట్టుబడి సాయం కింద అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. సో ఖచ్చితంగా దీనివల్ల ప్రతి రైతుకి అయితే మేలు చేకూరుతుంది. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే నిధులు అనేవి అయితే కేటాయించబోతుంది అండి. అందులో మనకి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేవి అయితే జమ అవుతాయన్నమాట. అయితే మీరు ఖచ్చితంగా ఈ కేవీసీ అయితే కంప్లీట్ చేయించుకోవాలి, అలాగే ఎన్పిఐసీ కూడా లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం మీరు అర్హులైనా కానీ మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడవన్నమాట. సో ఖచ్చితంగా చేయించుకోవాలి. ఒకవేళ మీకు ఎలా చేయించుకోవో తెలియకపోతే కామెంట్ చేయండి, డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను దానికి సంబంధించి. అయితే మనకి నిధులు అనేవి అయితే మనకి బడ్జెట్లో కూడా కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుందండి. సో దీనిపై కూడా మనకి రేపు ఏళ్ళలో అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.